మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రతి గ్రామ సచివాలయంలో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం వారు చెప్పారు. కానీ ఇంకా కొన్ని గ్రామ సచివాలయాల్లో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలేదు. కొన్ని చోట్ల జిల్లా హెడ్ క్వార్టర్స్లో వ్యాక్సిన్ ఏర్పాటు చేస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రజలు ఎక్కువ దూరం ప్రయాణించాలి. వ్యాక్సిన్ కేంద్రాల్లో చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో జనాభా గుంపులు గుంపులుగా వచ్చే అవకాశం చాలా ఉంది. ఆ సమయంలో ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడే అవకాశం ఉన్నందున ప్రతి గ్రామ సచివాలయంలో త్వరగా ఏర్పాటు చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వానికి విజ్ఞప్తి, ప్రతి గ్రామంలో గల గ్రామ సచివాలయాల్లో వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని మనజనం సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షులు జనపాల గోవిందరావు హృదయపూర్వక విన్నపం. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి గ్రామ సచివాలయాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం వారు చెప్పారు. ఇంతవరకు ఇంకా కొన్ని గ్రామ సచివాలయాల్లో వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలేదు. కొన్ని చోట్ల జిల్లా కేంద్రాలలో, మరికొన్ని చోట్ల మండల కేంద్రాలలో వ్యాక్సిన్ ఏర్పాటు చేసి ఉన్నారు. కానీ గ్రామాలకు మండల కేంద్రాలు దూరంలో ఉండటం వల్ల ప్రస్తుత తరుణంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు ఎక్కువ దూరం ప్రయాణించాలి. అలాగే వ్యాక్సిన్ కేంద్రాలకు చుట్టుపక్కల గ్రామాల దగ్గర నుంచి గుంపులు గుంపులుగా వచ్చే అవకాశం కూడా ఉంది. మరి అటువంటి సందర్భాల్లో ప్రజలు కరోనా బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. వీలైనంత త్వరగా ప్రతి గ్రామ సచివాలయాల్లో వ్యాక్సిన్ వేసే ఏర్పాట్లకు తగిన చర్యలు తీసుకుంటారని, అదేవిధంగా ప్రజలు కూడా వ్యాక్సిన్ వేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ ఎక్కడ వేస్తున్నారు అని ప్రజలకు కనీసం తెలియని పరిస్థితి కూడా ఏర్పడింది. వ్యాక్సిన్ వేసే కార్యక్రమానికి ముమ్మురు ఏర్పాట్లు చేసి ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు గ్రామ సచివాలయాల్లో వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి